السلام عليكم ورحمة الله. أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. నేటి పరిస్థితులకు అనుగుణముగా ఇక్కడి ప్రభుత్వములు చేసిన చట్టములను అనుసరించి ప్రజలను క్రమబద్ధంగా ఎదురుగా కూర్చోబెట్టుకొని నమాజ్ సల్ఫ్ వారిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ప్రసంగాన్ని వినేవారిని ఎదురుగా కూర్చోబెట్టుకొని జుమా ప్రసంగాన్ని ఇవ్వడానికి అనుమతి లేదు. చట్టాలకు లోబడి నేటి జుమా కొరకు అనుమతించబడిన వారి వరకే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనగా ప్రపంచంలో ఈ ఖుత్బాను వినేవారి సంఖ్య లక్షల వరకు ఉన్నది. మస్జిదులో నేడు నా ఎదురుగా ఎవరైనా ఉన్నా లేకున్నా నేను మాత్రం మస్జిద్ నుండే జుమా ప్రసంగాన్ని ఇచ్చేదను. ప్రార్థనను కొనసాగించుటకు మనం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. దువాలు కూడా చేస్తూ ఉండండి. అల్లాహ్ తాలా పరిస్థితులను చక్కదిద్దుగాగా, ఈ వైరస్ను కూడా దూరం చేయుగాక, గతంలో మస్జిదులకు ఉన్నటువంటి వైభవాలు మరలా తిరిగి వచ్చుగాక. ఇప్పుడు నేను జుమా ప్రసంగ అంశాన్ని ప్రారంభిస్తున్నాను. రెండు జుమాలకు ముందు హజరత్ తల్హా బిన్ ఉబేదుల్లా గారి ప్రస్తావన జరిగినది లేదా జరుగుచుండెను. వారు జమల్ యుద్ధంలో వీరమరణం పొందారు. ఈ విషయాన్ని గూర్చి తర్వాత ఖుత్బాలో వివరిస్తానని నేను ఆ జుమాలో చెప్పి ఉంటిని. కావున నేడు ఆ విషయాన్ని ప్రస్తావించదను. ఈ అంశంలో జమల్ యుద్ధమును గూర్చి తలెత్తునట్టి కొన్ని ప్రశ్నలకు సాధ్యమైనంత వరకు సమాధానాలు కూడా లభించును. హజరత్ ఉమర్ తమ మరణం కంటే ముందు ఖిలాఫత్ కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేసిరి. ఈ కమిటీని గూర్చి సహీ బుఖారీలోని ఒక హదీసులో చాలా వివరముగా ఇలా ప్రస్తావించబడెను. హజరత్ ఉమర్ మృతి చెందు సమయం ఆసన్నమైనప్పుడు మీ తర్వాత ఎవరిని ఖలీఫాగా ఎన్నుకోవాలనే విషయంపై ఒక వీలునామా తెలుపండి అని ప్రజలు అమీరుల్ మోమినీన్ను విన్నవించుకున్నారు. అందుకు వారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మృతి చెందినప్పుడు తమ ప్రీతిని కనబర్చిన అనుచరులు కాకుండా నేను మరెవరిని కూడా ఈ ఖిలాఫత్ కొరకు అర్హులుగా భావించడం లేదని సమాధానమిచ్చి, ఆ తరువాత వారు అనగా హజరత్ ఉమర్, హజరత్ అలీ, హజరత్ ఉస్మాన్, హజరత్ జుబైర్, హజరత్ తల్హా, హజరత్ సాద్, హజరత్ అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ పేర్లను ప్రస్తావించారు. మరలా వారు అనగా ఉమర్, అబ్దుల్లా బిన్ ఉమర్ మీతో పాటు కమిటీలో ఉండును, గాని అతనికి ఖిలాఫత్లో ఎలాంటి హక్కు లేదు అని తెలిపిరి. మొత్తానికి అబ్దుల్లాహ్ను సంతృప్తి పరచుట కొరకు ఈ విషయాన్ని తెలపడం జరిగింది.
ఒకవేళ సాద్ ఖలీఫాగా ఎన్నుకోబడినచే వారే ఖలీఫాగా కొనసాగుదురు. అలా కానిచో మీలో నుండి ఎవరు ఖలీఫాగా ఎన్నుకోబడినను వారు సాద్తో సహాయ సహకారములు తీసుకోగలరు. నేను వారిని పదవి నుండి వారు అసమర్థులని లేదా వారు అవినీతికి పాల్పడిన వారని తొలగించలేదు. మరల వారిట్లనిరి, నా తర్వాత ఎవరు ఖలీఫాగా ఎన్నుకోబడినను నేను వారికి తెలియజేయునదేమనగా, ముందుగా వారు ముహాజిర్ల హక్కులను చెల్లించుటకు వారి గౌరవ మర్యాదలను కాపాడుటకు కృషి చేయవలనని సూచిస్తున్నాను. అదే విధముగా అన్సార్లతో ఉత్తమముగా వ్యవహరించవలనని కూడా నేను ఆదేశమిస్తున్నాను. వారు ముహాజిర్లకు తమ విశ్వాసాన్ని కాపాడుకొనుటకు తమ తమ గృహాలలో చోటు కల్పించారు. కావున వారిలో అర్హత గల వారికి పదవులు ఇవ్వవలెను. ఆపై నగర ప్రజలందరినీ ఉత్తమముగా చూసుకోవాలని నేను వారికి సూచిస్తున్నాను. ఎందుకనగా వారు ఇస్లాంకు ఆశ్రయమునిచ్చారు, ధనమును ఖర్చు చేశారు, శత్రువులు చింతించునట్లు చేశారు, వారి అవసరాల కొరకు ఖర్చు చేయగా మిగిలినది కూడా వారి ప్రీతి కొరకు ప్రీతితో తీసుకోగలరు. మరల నేను అరబ్కు చెందిన గ్రామీణ ప్రజలతో మర్యాదగా వ్యవహరించమని తెలుపుచున్నాను. ఎందుకనగా వారు అరబ్లకు మూలం, ఇస్లాంకు ప్రాణం. వారికి అవసరం లేనివి వారి నుండి సేకరించి మరల వారిలో ఉన్న ఆపన్న హస్తులకు ఖర్చు చేయగలరు. మరల నేను ప్రజల నుండి వాగ్దానం తీసుకుని వారిని అల్లాహ్ మరియు అతని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు అప్పగించుతున్నాను. వారి వాగ్దానాలను వారి కొరకు నెరవేర్చవలను. వారి రక్షణ కొరకు వారిని రక్షించుటకు ఏర్పాటు చేయవలను. వారి శక్తి సామర్థ్యముల మేరకు వారి నుండి పన్నులు సేకరించవలను. హజరత్ ఉమర్ మృతి చెందినప్పుడు మేము వారిని తీసుకుని బయలుదేరాము, కాలినడకన వెళ్ళుచున్నాము. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ హజరత్ ఆయిషా గారికి అస్సలాము అలైకుమ్ అని తెలిపి ఉమర్ బిన్ ఖత్తాబ్ మీ నుండి అనుమతిని కోరుచున్నారని విన్నవించుకొనిరి. అందుకు ఆయిషా వారిని లోనికి తీసుకురమ్మని అనుమతినిచ్చారు. అందుకు మేము వారిని లోనికి తీసుకుని వెళ్ళాము. అక్కడ వారి ఇద్దరు మిత్రులతో పాటు వారిని కూడా సమాధి చేశాము. వారి అంత్యక్రియ కార్యక్రమము పూర్తి అయిన తర్వాత హజరత్ ఉమర్ పేర్కొన్న వారందరూ ఏకమయ్యారు. హజరత్ అబ్దుర్రెహమాన్ బిన్ ఔఫ్ గారు, మీ వ్యవహారమును మీలో ముగ్గురు వ్యక్తులకు అప్పగించండి అని తెలిపిరి. హజరత్ జుబైర్ లేచి నిలబడి, నా హక్కును హజరత్ అబ్దుర్రెహమాన్ బిన్ ఔఫ్కు ఇస్తున్నానని తెలిపినారు. హజరత్ అబ్దుర్రెహమాన్ గారు హజరత్ అలీ మరియు హజరత్ ఉస్మాన్ గారులతో, మీలో నుండి ఎవరైతే ఈ వ్యవహారం నుండి తప్పుకుంటారో మిగిలిన వారికి ఈ వ్యవహారమును అప్పగించదము, అల్లాహ్ మరియు ఇస్లాం వారిని రక్షించును అని తెలిపిరి. అతని దృష్టిలో ఎవరైతే గొప్పవారో వారిని ఎన్నుకోబడును, అనగా దేవుని దృష్టిలో గొప్పవారు. ఈ విషయము ఇరువురు మహాత్ములను మౌనం వహించునట్లు చేసింది, అనగా వారు ఇందుకు ఎలాంటి సమాధానమును ఇవ్వలేదు. అందుకు మరల హజరత్ అబ్దుర్రెహమాన్ వారితో, మీరు ఈ వ్యవహారమును నాకు వదిలేయుదురా, ఈ విషయంలో అల్లాహ్ నాకు మార్గదర్శనం చేయును, మీలో ఎవరైతే అల్లాహ్ దృష్టిలో గొప్పవారో వారిని ఎన్నుకొని విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగవు అని తెలిపిరి. అందుకు వారు మంచిది అని తెలిపిరి. అప్పుడు అబ్దుర్రెహమాన్ గారు వారి ఇరువురిలో ఒకరి చేయి పట్టుకొని ప్రక్కకు తీసుకువెళ్ళి వారితో ఇట్లనిరి, మీరు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం నకు బంధువులు, ఇస్లాంలో మీకు ఒక గొప్ప స్థానము గలదు, ఈ విషయం మీకు కూడా తెలుసు. అల్లాహ్ తాలాయే మీ పర్యవేక్షకుడు. ఒకవేళ నేను మిమ్మలను ఖలీఫాగా ఎన్నుకొన్నచో మీరు తప్పకుండా న్యాయాన్ని పాటించెదరా? ఒకవేళ నేను ఉస్మాన్కు ఖలీఫాగా ప్రకటించినచో మీరు వారి మాట వినగలరా, వారి ఆదేశాలను పాటించగలరా అని అడిగను. మరల హజరత్ అబ్దుర్రెహమాన్ గారు రెండవ మహాత్ముణ్ణి ప్రక్కకు తీసుకెళ్ళి పై విధముగానే ప్రశ్నించిరి. ఇరువురు నుండి పటిష్ట వాగ్దానం తీసుకున్న తర్వాత వారు, ఉస్మాన్ మీరు చేయిని ఎత్తండి అని తెలిపిరి. ఆ తర్వాత వారు ఉస్మాన్ గారి బయత్ చేసినారు. హజరత్ అలీ కూడా వారి బయత్ చేశారు. వంశస్థులు కూడా ఇంటి లోపలికి వచ్చారు, వారు కూడా బయత్ చేశారు. ఇది బుఖారీకి చెందిన కథనము. హజరత్ ముస్లేమౌద్ రజిల్లా అన్హు హజరత్ ఉస్మాన్ను ఖలీఫాగా ఎన్నుకొను ప్రక్రియను గూర్చి వివరిస్తూ ఈ విధముగా తెలిపినారు. హజరత్ ఉమర్ గాయపడినప్పుడు ఇక తనకు రోజులు సమీపిస్తున్నాయని వారు అర్థం చేసుకున్నారు.
కావున వారు ఆరుగురు వ్యక్తులను గూర్చి వాంగ్మూలనం ఇచ్చారు. వారు తమరిలో ఒకరిని ఖలీఫాగా ఎన్నుకోవలను. ఆ ఆరుగురు వ్యక్తులు ఈ విధముగా గలరు: హజరత్ ఉస్మాన్, హజరత్ అలీ, హజరత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, హజరత్ సాద్ బిన్ అబీ వకాస్, హజరత్ జుబైర్ మరియు హజరత్ తల్హా. వీరితో పాటు హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ను కూడా ఈ కమిటీలో సలహా సభ్యునిగా నియమించారు. కానీ ఖిలాఫత్ విషయంలో ఎలాంటి హక్కు లేదని కూడా చెప్పారు. వీరందరూ 3 రోజులలో తీర్మానము చేసుకోవాలని వాంగ్మూలము నిచ్చిరి. ఆ 3 రోజులు సుహైబ్ను నమాజులు చదివించుటకు ఇమామ్గా నియమించారు. సలహాలు, సూచనల పర్యవేక్షణ బాధ్యతలను మిక్దాద్ బిన్ అస్వద్ గారికి అప్పగించారు. ఆపై వారికి అందరినీ ఒకచోట ఏకం చేసి తీర్మానించుకునుటకు ఒత్తిడి చేయమని, స్వయముగా ఖడ్గము తీసుకొని తలుపుల వద్ద కాపలా కాయమని కూడా ఆదేశించారు. ఎవరినైతే అధికులు ఎన్నుకొందురో ప్రజలు వారి బయత్ చేయవలను. ఎవరైనా వ్యతిరేకించినచో వారిని హతమార్చుము. కానీ ఒకవేళ 2 వైపుల 3 ముగ్గురుగా ఎన్నిక జరిగినచో అబ్దుల్లా బిన్ ఉమర్ ఎవరికి మద్దతునిచ్చెదరో వారు ఖలీఫాగా ప్రకటించబడుదురు. ఒకవేళ వారు ఈ తీర్మానమును అంగీకరించినచో ఏ పక్షము వైపున అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఉండునో వారే ఖలీఫాగా ప్రకటించబడుదురు. చివరికి ఆ 5గురు అనుచరులు సలహాలు సంప్రదింపులు జరిపారు. 5గురే ఎందుకనగా హజరత్ తల్హా ఆ సమయంలో మదీనాలో లేకుండిరి. అయినా కూడా ఎలాంటి స్పష్టమైన ఫలితము వెలువడలేకపోయింది. చాలా పెద్ద చర్చ జరిగిన తర్వాత హజరత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, మంచిది, ఎవరైనా తమ పేరును వెనుకకు తీసుకోవాలని భావించినచో వారు చెప్పవచ్చును అనే సలహానిచ్చారు. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ మౌనాన్ని ప్రదర్శించారు. అందుకు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ గారే అందరికంటే ముందు తమ పేరు వెనుకకు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత హజరత్ ఉస్మాన్ తన పేరును వెనుకకు తీసుకును. ఆ తర్వాత మరో 2 కూడా తమ పేర్లను వెనుకకు తీసుకున్నారు. కానీ హజరత్ అలీ మౌనంగానే ఉండిపోయారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్తో ఎలాంటి పక్షపాతమును వహించకుండా తీర్మానం చేయుదునని వారు వాగ్దానం తీసుకునిరి. అనగా అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ తీర్మానం చేయనప్పుడు ఎలాంటి పక్షపాతమును ప్రదర్శించరు. మొత్తానికి అబ్దుర్రహ్మాన్ వాగ్దానం చేసెను. ఆ తర్వాత పనులన్నీ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్కు అప్పగించారు. హజరత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ 3 రోజులు మదీనాలోని ప్రతి ఇంటికి వెళ్ళి, ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులను మీరు ఎవరిని ఖలీఫాగా ఎన్నుకోవాలని చూస్తున్నారని వారి అభిప్రాయాలను సేకరించారు. అందుకు హజరత్ ఉస్మాన్ గారి ఖిలాఫత్ తమకు ఆమోదయోగ్యమని తమ తమ అభిప్రాయాలను తెలిపారు. అలా అబ్దుర్రహ్మాన్ గారు హజరత్ ఉస్మాన్ గారి పక్షమున తమ తీర్మానమును వినిపించారు. అలా ఉస్మాన్ ఖలీఫాగా ఎన్నుకోబడ్డారు. ఇది హజరత్ ముస్లిమౌద్ గారి వివరణ. చారిత్రక పుస్తకాలను అనుసరించి గలదు. బుఖారీ విశ్లేషణలో ఒకటైన ఫతుహుల్ బారీలో ఈ విధంగా పొందుపరచబడింది. హజరత్ తల్హా, హజరత్ ఉమర్ వాంగ్మూలం వ్రాయిస్తున్న సమయంలో మదీనాలో లేరు. బహుశా హజరత్ ఉమర్ మృతి చెందిన తరువాతయే మదీనాకు వచ్చి ఉండవచ్చును. మరికొందరు వారు సలహాలు సంప్రదింపులు పూర్తి అయిన తర్వాత వచ్చినట్లు పేర్కొన్నారు. మరొక కథనము ప్రకారం బహుశా ఇదే సత్యమే ఉండవచ్చును. ప్రజలు హజరత్ ఉస్మాన్ గారి బయట చేసిన తర్వాత వారు వచ్చారు. మొత్తానికి హజరత్ ఉస్మాన్ ఖలీఫాగా ఎన్నుకోబడ్డారు. అలా ఈ ఖిలాఫత్ వ్యవస్థ క్రమంగా కొనసాగుతూ ఉండెను. కానీ హజరత్ ఉస్మాన్ అమరుడైనప్పుడు ప్రజలందరూ హజరత్ అలీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చారు. వారిలో అనుచరులు, వారి కుమారులు కూడా గలరు. వారందరూ అలీయే మా ఖలీఫాని ప్రకటించసాగిరి. అలా వారందరూ అలీ ఇంటికి చేరుకొని, మేము మీ బయత్ చేస్తాము, ఎందుకనగా మీరే అందరికన్నా ఎక్కువ అర్హత గలవారు, కావున మీరు మీ చేతిని ముందుకు చాపండి అని కోరినారు. అందుకు హజరత్ అలీ, ఇది మీ పని కాదు, బదర్ అనుచరులు ఎన్నుకొనుదురు. బదర్ అనుచరులు ఎవరినైతే ఎన్నుకుంటారో వారే ఖలీఫాగా బాధ్యతలు చేపట్టుదురు అని సమాధానమిచ్చారు. అప్పుడు బదర్ అనుచరులు హజరత్ అలీ సన్నిధికి చేరుకుని, మేము మరొకరిని మీకన్నా ఎక్కువ అర్హత కలిగి ఉండటాన్ని చూడటం లేదు, కావున మీరు మీ చేయి చాపండి, మేము మీ బయట చేస్తామని విన్నవించుకున్నారు. అప్పుడు అలీ హజరత్ తల్హా మరియు హజరత్ జుబైర్లు ఎక్కడున్నారని ప్రశ్నించను. ఫలితంగా మొట్టమొదట హజరత్ తల్హా నోటితో అంగీకరిస్తూ బయట చేశారు. చేతిపై బయట్ మాత్రం హజరత్ సాద్ మొదట చేశారు. ఈ పరిస్థితిని చూసిన తర్వాత హజరత్ అలీ మస్జిద్కు చేరుకొని మెంబర్పై నిలబడి, అప్పుడు అందరికన్నా ముందుగా హజరత్ తల్హా మెంబర్ వద్దకు చేరుకొని బయట చేశారు. ఆ తర్వాత హజరత్ జుబైర్, ఆ తర్వాత ఇతర అనుచరులందరూ హజరత్ అలీ బయత్ చేశారు. హజరత్ తల్హా, హజరత్ జుబైర్, హజరత్ ఆయిషా వంటి వారు హజరత్ అలీ గారి బయత్ చేశారు లేదా అనే విషయాన్ని చర్చిస్తూ హజరత్ ముస్లిమౌద్ ఇలా తెలిపినారు. ఈ విషయాన్ని వారు తమ ఉపన్యాసంలో తెలిపినారు. ఖాజా కమాలుద్దీన్ గారి అభ్యంతరాలకు సమాధానాలు ఇస్తూ వారు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ విషయం ప్రస్తావించడం కూడా చాలా ముఖ్యం. హజరత్ ముస్లిమౌద్ ఇలా తెలిపినారు,
తలహా మరియు జుబేర్ మరియు హజరత్ ఆయిషాలు బయట చేయలేదని మీరు సమర్థించుకోకండి అనగా ఖ్వాజా గారికి తెలుపుచున్నారు. వారు ఖిలాఫత్ను వ్యతిరేకించలేదు. కేవలం వారికి హజరత్ ఉస్మాన్ గారిని హత్య చేసిన వారి విషయంలోనే పట్టుదల ఉండేది. మరల నేను మీకు తెలుపుచున్నాను, వారు హజరత్ అలీ బయట చేయలేదని మీకు ఎవరైతే తెలిపినారో వారు అబద్ధము తెలిపినారు. హజరత్ ఆయిషా తమ పొరపాటును స్వీకరిస్తూ మదీనాకు వెళ్ళిపోయిది. తలహా మరియు జుబైర్లు బయట చేయకుండా మృతి చెందలేదు. ఈ క్రమంలోనే వారు కొన్ని హదీసులను ఈ క్రింది విధముగా పేర్కొన్నారు. ఖసాయిలే కుబ్రా యొక్క రెండవ భాగంలో ఈ విధముగా గలదు. హాకిం ఇలా తెలిపినాడు, అరబీ భాగాన్ని వదిలి నేను కేవలం అనువాదమును మాత్రమే చదివి వినిపిస్తున్నాను. హాకిం ఇలా తెలిపను, సౌర్ బిన్ ముజ్జా నాకు ఇలా తెలిపినాడు, నేను జమల్ యుద్ధము రోజున హజరత్ తలహా వద్ద ఉన్నాను. అప్పుడు వారు తుదిశ్వాస విడుచు స్థితిలో గలరు. నీవు ఏ వర్గానికి చెందినవాడవని వారు నన్ను అడిగిరి. అందుకు నేను హజరత్ అమీరుల్ మోమినీన్ అలీ వర్గానికి చెందినవాడనని సమాధానమిచ్చాను. అప్పుడు వారు అలా అయినచో నీ చేతిని చాపుము, నేను నీ చేతిపై బయట చేస్తాను అని అన్నారు. అలా వారు నా చేతిపై బయట చేసి వారు తమ ప్రాణాలను వదిలారు. నేను హజరత్ అలీ సన్నిధికి చేరుకొని జరిగినదంతయు తెలిపినాను. వారు విన్న తరువాత అల్లాహు అక్బర్, దేవుని సందేశహరుని వాక్కు ఎంత గొప్పగా పూర్తి అయినది అని పలికారు. తల్హా నా బయట చేయకుండా స్వర్గములోకి ప్రవేశించకూడదని అల్లాహ్ కోరెను. తల్హా స్వర్గ శుభవార్త పొందిన 10 మందిలో ఒకరుగా ఉండిరి. హజరత్ ఆయిషా వద్ద ఒకసారి జమల్ యుద్ధమును గూర్చి ప్రస్తావించగా వారిట్లనిరి, ప్రజలు జమల్ యుద్ధమును గూర్చి చర్చించుకొనుచున్నారా అని ప్రశ్నించగా అక్కడ ఉన్న వారిలో ఒకరు అవును, ఆ యుద్ధమును గూర్చే చర్చించుకుంటున్నారు అని సమాధానమునిచ్చారు. వారిట్లనిరి, బహుశా ఆ రోజు యుద్ధములో పాల్గొనకుండా ఉన్న వారి వలె నేను కూడా ఇంట్లోనే ఉన్నచో ఎంత బాగుండేది. నా ఈ కోరిక నేను హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా 10 మంది సంతానానికి జన్మనివ్వాలనే కోరిక కంటే ఎక్కువైనది అని తెలిపిరి. పైగా వారిలో ప్రతి ఒక్కరూ అబ్దుర్రహ్మాన్ బిన్ హారిస్ బిన్ షామ్ వలె ఉన్నచో ఎంత బాగుండేది అని ఆవేదన చెందిరి. తర్వాత ప్రస్తావించు విషయమేమనగా, హజరత్ తల్హా మరియు జుబైర్లను గూర్చి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గపు శుభవార్తను ఇచ్చిన 10 మందిలో వీరు గలరు. కావున హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శుభవార్త నిశ్చయంగా పూర్తి చేయబడును. అంతేగాక వారు యుద్ధములో పాల్గొన్నందుకు ప్రాయశ్చిత్తము కూడా చేసుకొనిరి. ఇందుకు కూడా హజరత్ ముస్లిం మౌద్ ఆధారమును చూపెను. హజరత్ ఉస్మాన్ గారి అమరత్వం మరియు హజరత్ అలీ బయత్ జమల్ యుద్ధమును గూర్చి ప్రస్తావిస్తూ హజరత్ ముస్లిం మౌద్ ఇలా తెలిపినారు, హత్య చేసిన వారు నలువైపులకు పారిపోయారు. పైగా తమను తాము ఆరోపణ నుండి కాపాడుకున్నటకు ఇతరులపై ఆరోపణలు చేయడం ప్రారంభించారు. హజరత్ అలీ ముసల్మానులతో బయత్ తీసుకున్నారనే విషయం వారికి తెలియగానే ముసల్మానులపై ఆరోపణలు చేయుటకు ఒక చక్కటి అవకాశం వారికి లభించింది. ఇది కూడా సత్యమే. వారి చుట్టూ అనగా హజరత్ అలీ చుట్టూ హజరత్ ఉస్మాన్ను హత్య చేసిన వారు ఏకమవడం ప్రారంభించారు. అందుకే వ్యతిరేకులకు దాంభికులకు ఆరోపణలు చేయుటకు చక్కటి అవకాశం లభించినది. ఈ క్రమంలోనే వారిలో నుండి మక్కాకు వెళ్ళిన ఒక బృందం హజరత్ ఉస్మాన్ను హత్య చేసిన వారితో ప్రతీకారం తీర్చుకున్నటకు యుద్ధం చేయాలని హజరత్ ఆయిషా గారిని సిద్ధం చేశారు. కావున వారు ఈ విషయంపై ప్రకటన చేశారు. పైగా అనుచరులను తమకు సహకరించగలరని పిలుపునిచ్చారు. హజరత్ ఉస్మాన్ను హత్య చేసిన వారితో త్వరగా ప్రతీకారం తీర్చుకోవాలనే నిబంధనతో హజరత్ తల్హా మరియు హజరత్ జుబైర్లు హజరత్ అలీ బయత్ చేశారు. వారు త్వరగా అనగా వెంటనే అని భావించిరి. కానీ హజరత్ అలీ మాత్రం వారి ఆలోచనలకు భిన్నముగా వ్యవహరించసాగిరి. అనగా ముందుగా రాష్ట్రాలను ఏర్పాటు చేసి వ్యవస్థను పటిష్టం చేయాలి, ఆ తర్వాత హంతకులను శిక్షించాలని భావించారు. ఎందుకనగా ముందుగా ఇస్లాంను రక్షించుకోవాలని, హంతకులను తర్వాత కూడా శిక్షించవచ్చును అని వారు భావించారు. అదే విధముగా హత్య చేసిన వారిని గుర్తించుటలో కూడా కొంతమేరకు భిన్నాభిప్రాయాలు ఉండెను. ఎవరైతే ముందుగానే అమాయకత్వం ప్రదర్శిస్తూ హజరత్ అలీ సన్నిధిలో చేరుకుని ముసల్మానులలో భేదాభిప్రాయాలు ఏర్పడుచున్నాయని బాధపడేవారిని గూర్చి వీరే అల్లర్లకు కారకులని, హజరత్ అలీకి ఎలాంటి అనుమానం కలుగలేకపోవుచుండెను. కాని ఇతరులు మాత్రం వారిని అనుమానించేవారు. ఈ భేదాభిప్రాయాల వలన బహుశా హజరత్ అలీ తమ వాగ్దానమును మర్చిపోయారని,
తలహా మరియు జుబైర్లు భావించే సాగిరి. ఎందుకనగా వారు ఒక నిబంధనపై బయత చేశారు, కానీ వారి దృష్టిలో ఆ నిబంధన పూర్తి కావడం లేదు. అందుకోసమే వారు ధర్మశాస్త్ర ప్రకారముగా తమను తాము బయత నుండి బయటకి వచ్చిన వారిగా భావించుకొనిరి. హజరత్ ఆయిషా ప్రకటన వారికి తెలియగానే వారు కూడా వెళ్ళి హజరత్ ఆయిషా గారి వర్గంలో కలిసిపోయారు. అనగా వారందరూ హజరత్ ఆయిషాతో కలిసి బస్రా వైపు బయలుదేరినారు. బస్రా గవర్నర్ ముసల్మానులను వారి వర్గంలో చేరకుండా నిలువరించారు. కానీ తల్హా మరియు జుబైర్లు ఒక నిబంధన మేరకు హజరత్ అలీ బయట చేశారని తెలియగానే ముసల్మానులలో అనేకులు వారి వర్గంలో కలిసిపోయారు. హజరత్ అలీకి సైన్యమును గూర్చిస్తున్న సమాచారం అందగా వారు కూడా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బస్రా వైపు బయలుదేరారు. బస్రా చేరుకున్న తర్వాత వారు ఒక వ్యక్తిని హజరత్ ఆయిషా మరియు తల్హా జుబైర్ల వద్దకు పంపినారు. ఆ వ్యక్తి ముందుగా హజరత్ ఆయిషా సన్నిధికి చేరుకొని, మీ ఉద్దేశం ఏమిటి అని అడిగి తెలుసుకొనెను. అందుకు వారు, మేము కేవలం సంస్కరణే కోరుకుంటున్నామని సమాధానమునిచ్చారు. ఆ తర్వాత ఆ వ్యక్తి తల్హా మరియు జుబైర్లను పిలిపించి, మీరు ఇందుకోసం యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నారా అని వారి ఉద్దేశములను కూడా అడిగి తెలుసుకొనెను. అందుకు వారు అవునని సమాధానమునిచ్చారు. అప్పుడు ఆ వ్యక్తి మరల వారితో ఇలా అన్నారు, ఒకవేళ మీరు సంస్కరణనే కోరుకున్నచో అందుకు మీరు ఎంచుకున్నటువంటి ఈ విధానము సరైనది కాదు. ఈ విధానము వలన పెద్ద విపత్తు ఎదురు కావచ్చును. ప్రస్తుతం దేశ పరిస్థితులు సరిగా లేవు. ఒకవేళ మీరు ఒక వ్యక్తిని హతమార్చినచో అతని ప్రతీకారం తీర్చుకున్నటకు వేలాది మంది ముందుకు వచ్చెదరు. ఈ క్రమంలో చాలామంది వారికి సహకరించుటకు ముందుకు రావచ్చును. కావున ముందుగా దేశ ప్రజలను ఐక్యత అనే త్రాడులో బంధించి ఆ తర్వాత దుష్టులను శిక్షించడం సంస్కరణ అనబడుతుంది. అలా కాకుండా అశాంతియుత వాతావరణంలో కొందరిని శిక్షించడం అనేది దేశంలోని అల్లర్లకు మూల కారణమగును. కావున ముందుగా వ్యవస్థను పటిష్టం చేసిన తర్వాత దుష్టులను శిక్షించవచ్చును అని నచ్చజెప్పారు. ఈ విషయాలను శ్రద్ధతో విన్న తర్వాత తల్హా మరియు జుబైర్లు, ఒకవేళ హజరత్ అలీ ఉద్దేశం ఇలాగే ఉన్నచో వారిని ఆహ్వానించండి, మేము వారితో కలిసిపోతామని సమాధానం ఇచ్చారు. అందుకు ఆ వ్యక్తి హజరత్ అలీకి సమాచారం అందించను. ఇరు పక్షాల ప్రతినిధులు ఒకరినొకరు కలుసుకున్నారు. ఆపై యుద్ధం చేయడం సమంజసం కాదు, కేవలం సంస్కరణ చర్యలే చేపట్టవాలని తీర్మానించుకున్నారు. ఈ వార్త సబాయిలకు, అనగా అబ్దుల్లా బిన్ సబా మరియు హజరత్ ఉస్మాన్ హంతకులకు తెలియగానే వారిలో ఆందోళన కలుగసాగింది. రహస్యంగా వారి బృంద సభ్యులు ఒకచోట సమావేశమవుటకు ఏకమయ్యారు. వారు సమావేశమయ్యాక ముసల్మానులు పరస్పరం ఒప్పందం చేసుకున్నచో అది వారికి చాలా పెద్ద నష్టమును కలిగించును. ఎందుకనగా ముసల్మానులు పరస్పరం యుద్ధాలు చేసుకున్నంత కాలమే తాము మరియు హజరత్ ఉస్మాన్ను హతమార్చిన వారు క్షేమంగా ఉండగలమని, ఒకవేళ సంధి కుదిరినచో తమకు ఎక్కడ స్థావరం దక్కదని, అందుకే సాధ్యమైనంత మేరకు సంధి కుదరకుండా చూడాలని తీర్మానించుకున్నారు. ఇంతలోనే హజరత్ అలీ కూడా అక్కడికి చేరుకున్నారు. వారు చేరుకున్న రెండవ రోజు వారు జుబైర్తో భేటీ అయ్యారు. భేటీ సమయంలో హజరత్ అలీ వారిని ఇలా ప్రశ్నించారు, మీరు నాతో పోరాడుటకు ఒక సైన్యాన్ని సిద్ధము చేసుకున్నారు, కానీ అల్లా తాలాకు సమాధానం నిచ్చేటకు ఏదైనా కారణమును కూడా ఆలోచించి పెట్టుకున్నారా? ఎందుకు మీరు మీ చేతులారా ఇస్లాంను నాశనం చేయాలని చూస్తున్నారు? దీనిని ప్రాణాలను అర్పించుకొని కాపాడుకోవడం జరిగింది. నేను మీ సోదరులాంటి వాంటిని కాదా? గతంలో ఒకరి రక్తం మరొకరిపై నిషేధించబడినట్లుగా భావించారు, ఇప్పుడు మాత్రం ధర్మబద్ధంగా ఎందుకు భావిస్తున్నారు? ఒకవేళ ఏదైనా నూతన ఆదేశం అవతరించినచో ఒప్పుకునే వారము, కానీ ఎలాంటి నూతన ఆదేశాలు అవతరించినప్పుడు మరి ఈ పోరాటాలు ఎందుకు? అప్పుడు హజరత్ తల్హా ఇట్లు సమాధానమిచ్చను. ఆ సమయంలో వారు కూడా హజరత్ జుబైర్తోనే ఉన్నారు. హజరత్ జుబైర్తో ఉన్నటువంటి హజరత్ తల్హా రజల్లావ్ అనుహు, మీరు హజరత్ ఉస్మాన్ హంతకులపై ప్రజలను రెచ్చగొట్టారు అని సమాధానమిచ్చను. అందుకు హజరత్ అలీ, హజరత్ ఉస్మాన్ హత్యలో పాల్గొన్న వారిని నేను శపిస్తున్నాను అని తెలిపిరి. ఆ తర్వాత మరల హజరత్ అలీ హజరత్ జుబైర్ను, దేవుని ప్రమాణం, నీవు అలీతో యుద్ధం చేయుదువు, నీవు దౌర్జన్యుడిగా మారుదు అని రసూలే కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విషయం నీకు గుర్తుకు లేదా అని ప్రశ్నించను. ఇది విని హజరత్ జుబైర్ తన సైన్యం వైపు తిరిగి వెళ్ళిపోయిరి. ఆపై హజరత్ అలీతో ఎన్నడూ యుద్ధం చేయనని ఒట్టు వేసుకున్నారు. పైగా తాను పొరపాటు పడ్డారని అంగీకరించారు. ఈ విషయం సైన్యంలో వ్యాపించగా ఇక యుద్ధము జరగదని, సంధి కుదురుతుందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ దుష్టులు చాలా భయపడిపోయారు. వారు ఆ సంధిని అడ్డుకోవడం కోసం ఆ రోజు రాత్రి ఒక ఉపాయాన్ని రచించారు.
హజరత్ అలీ సైన్యంలో ఉన్న దుష్టులు, హజరత్ ఆయిషా మరియు హజరత్ తలహా జుబైర్లు ఉన్నటువంటి సైన్యంపై రాత్రి వేళ దాడి చేసి ముస్లిములను హతమార్చారు. వారి సైన్యంలో ఉన్న దుష్టులు హజరత్ అలీ సైన్యంపై దాడి చేసి ముసల్మానులను హతమార్చారు. ఫలితంగా అల్లర్లు పుట్టాయి. ప్రతి వర్గము వారు రెండవ వర్గము వారు మోసం చేశారని భావించారు. వాస్తవానికి ఇది కేవలం సబాయిల పన్నాగం మాత్రమే. యుద్ధం ప్రారంభము కాగానే బహుశా హజరత్ ఆయిషా ద్వారా ఈ అల్లర్లను అల్లా తాలా దూరం చేయవచ్చునని భావించి హజరత్ అలీ ఎవరైనా వెళ్ళి హజరత్ ఆయిషా గారికి సమాచారంను అందించమని గట్టిగా అరిచారు. ఫలితంగా హజరత్ ఆయిషా ఒంటను సైన్యము ముందుకు తీసుకురాగా పరిస్థితులు ఇంకా భయంకరముగా మారిపోయాయి. ఇలా జరిగినచో తమ ప్రయత్నాలన్నీ వృధా అవుతాయని భావించిన దుష్టులు హజరత్ ఆయిషా గారి ఒంటెపై బాణాలను విసరడం ప్రారంభించారు. అందుకు హజరత్ ఆయిషా, ఓ ప్రజలారా, యుద్ధాన్ని వదిలేయండి, దేవుని ప్రళయ దినమున ఇవ్వవలసిన లెక్కలకు భయపడుము అని గట్టిగా పిలుపునిచ్చారు. అయినా కూడా దుష్టులు తమ దుశ్చర్యలను ఆపలేదు. నిర్విరామంగా వారి ఒంటెపై బాణాలు విసురుతూనే ఉన్నారు. బసరావాసులు హజరత్ ఆయిషా గారి సైన్యంలో ఉన్నందున వారు వెంటనే హజరత్ ఆయిషా గారి చుట్టుప్రక్కల ఏకమయ్యారు. ఉమ్ముల్ మోమినీన్ పిలుపును పట్టించుకోకపోవడం వలన వారు చాలా కోపోద్రిక్తులై తమ ఖడ్గాలను చేత పట్టుకొని ఎదురుగా ఉన్నటువంటి సైన్యంపై దాడి చేశారు. ఇప్పుడు యుద్ధమంతయు హజరత్ ఆయిషా గారి ఒంటను కేంద్రంగా చేసుకుని సాగుచున్నది. అనుచరులు, గొప్ప గొప్ప వీరులందరూ ఆ ఒంటె చుట్టూ ఏకమయ్యారు. ఒకరి తర్వాత ఒకరు వీరమరణం పొందుతూనే పోయారు. కానీ ఆ ఒంటెను కాపాడుటలు ఎవరు కూడా వెనుకడుగు వేయలేదు. హజరత్ జుబైర్ యుద్ధంలోనే పాల్గొనలేదు. వారు వేరొక చోటకు వెళ్ళిపోయారు. కానీ ఒక దౌర్భాగ్యుడు వారిని వెంబడించి వారు నమాజ్ సల్పుచుండగా వారిని హతమార్చెను. హజరత్ తల్హా యుద్ధ మైదానంలో దుష్టుల చేతిలో వీరమరణం పొందినారు. మరోవైపు యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుండగా కొందరు హజరత్ ఆయిషాను యుద్ధ మైదానం నుండి పక్కకు తీసుకెళ్లనంత వరకు ఈ యుద్ధం ఆగదని భావించి వారి ఒంటే కాళ్లను నరికివేశారు. పల్లకిని నేలపై దించారు. అప్పుడు యుద్ధం ఆగిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి హజరత్ అలీ ఆవేదనతో చాలా కృపగ్రస్తులయ్యారు. కానీ జరిగిన దానికి ఎవరు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత మృతి చెందిన వారిలో హజరత్ తల్హా మృతదేహమును చూసి హజరత్ అలీ చాలా బాధపడ్డారు. ఈ సంఘటనలన్నిటినీ పరిశీలించినచో ఇంతలో అనుచరుల తప్పిదమేమి లేదని, ఇదంతయు ఉస్మాన్ను హత్య చేసిన దుర్మార్గుల పనేనని తేలిపోయింది. పైగా హజరత్ తల్హా, హజరత్ జుబైర్లు, హజరత్ అలీ బయత్లోనే మృతి చెందారని కూడా అర్థమవుతుంది. ఎందుకనగా వారు తమ ఆలోచనను వీడినారు. పైగా హజరత్ అలీకి సహకరించుటకు ముందుకు వచ్చారు. కానీ కొంతమంది దుష్టుల చేతిలో మరణించారు. అందుకని హజరత్ అలీ వారిని హతమార్చిన వారిని శపించెను. జమల్ యుద్ధమును మరియు హజరత్ తల్హా గారి అమరత్వంను గూర్చి తెలుపుచు హజరత్ ముస్లేమౌద్ మరొక చోట ఈ విధముగా తెలిపినారు. ప్రవక్తలు ప్రపంచములు అవతరించిన సమయంలో ఎవరైతే ముందుగా వారిని విశ్వసించెదరో వారు గొప్పవారుగా భావించబడతారు. రసూలే కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, హజరత్ ఉస్మాన్, హజరత్ అలీ, హజరత్ తల్హా, హజరత్ జుబైర్, హజరత్ అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్, హజరత్ సాద్, హజరత్ సయీదులు గొప్పవారిగా భావించబడేవారనే విషయం ముసల్మానులందరికీ తెలుసు. వారికి సిరి సంపదలు ఉన్నందుకు వారు గొప్పగా భావించబడేవారు కాదు. వారు ఇస్లాం ధర్మ స్థాపన కోసం ఇతరుల కంటే ఎక్కువ బాధలను భరించారు. అందుకే గొప్పవారిగా భావించబడేవారు. హజరత్ తల్హా రసూలే కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత కూడా చాలా కాలం జీవించారు. హజరత్ ఉస్మాన్ అమరుడైన తర్వాత ముసల్మానులలో విభేదాలు ప్రారంభమయ్యాయి. హజరత్ ఉస్మాన్ను హతమార్చిన వారితో ప్రతీకారం తీర్చుకోవాలని ఏర్పడిన ఒక వర్గానికి నాయకులుగా హజరత్ తల్హా, హజరత్ జుబైర్, హజరత్ ఆయిషాలు వ్యవహరించారు. కానీ మరొక వర్గము మాత్రం ముసల్మానులలో భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇలా జరిగినచో కేవలం ప్రజలు ఒకరినొకరు హతమార్చుకోవడం తప్ప మరేమి జరగదని భావించి ముసల్మానులందరినీ ఏకం చేసి ఇస్లాం వైభవాన్ని, ఘనతను మరల పునఃప్రతిష్ఠించాలని, ఆ తర్వాత హంతకులను శిక్షించవచ్చునని భావించింది. అట్టి వర్గానికి హజరత్ అలీ నాయకత్వం వహించారు. ఈ విభేదాలు చివరికి హజరత్ ఉస్మాన్ను హతమార్చిన వారికి హజరత్ అలీ ఆశ్రయం కల్పిస్తున్నారని హజరత్ తల్హా, హజరత్ జుబైర్, హజరత్ ఆయిషాలు ఆరోపణలు చేయు స్థాయికి చేరుకున్నారు. మరోవైపు వారికి కేవలం వారి స్వప్రయోజనాలే ముఖ్యం కాని ఇస్లాం భవిష్యత్తును వారు పట్టించుకోవడం లేదని హజరత్ అలీ ఆరోపణలు చేయడం సాగెను. మొత్తానికి విభేదాలన్నీ తారాస్థాయికి చేరాయి. ఫలితముగా ఇరు వర్గీయులు పరస్పరం యుద్ధం చేసుకున్న స్థితికి చేరుకున్నారు. అట్టు యుద్ధంలో హజరత్ ఆయిషా సైన్యానికి నాయకత్వం వహించారు.
హజరత్ తల్హా, హజరత్ జుబైర్లు కూడా ఆ యుద్ధంలో పాల్గొన్నారు. నేను ముందుగా తెలిపినట్లు వారు ప్రారంభంలో వ్యతిరేక వర్గంలో పాల్గొన్నారు, కానీ తర్వాత హజరత్ అలీ నచ్చజెప్పడం వలన వారు ఆ వర్గం నుండి వేరైపోయారు. ఫలితముగా రెండవ వర్గం వారు సంధి చేసుకున్నటకు సిద్ధపడ్డారు. కానీ వ్యతిరేకులు, దాంభికులు, దుష్టులు మరల అలజడులు సృష్టించడం వలన ఈ రెండు వర్గాల మధ్య యుద్ధం జరిగింది. ఆ క్రమంలో ఒక అనుచరుడు హజరత్ తల్హా వద్దకు వచ్చి, ఫలానా సమయంలో నేను, నువ్వు ఇద్దరం రసూలుల్లా సల్లల్లా వసలం సమావేశంలో కూర్చొని ఉన్నాము. అప్పుడు రసూల కరీం సల్లల్లా వసలం నీతో, తల్హా ఒక సమయంలో, నీవు ఒక సైన్యంలో మరియు అలీ మరొక సైన్యంలో ఉందురు. అలీ న్యాయముపై ఉండును, కానీ నీవు పొరబడుతావు అని తెలిపిన విషయమును గుర్తు చేసెను. ఈ విషయం వినగానే హజరత్ తల్హాకు జ్ఞానోదయం అయింది. అందుకు వారు, నిజమే, నాకు ఆ విషయం గుర్తుకు వచ్చింది అని తెలిపి ఆ సమయంలోనే సైన్యం నుండి విడిపోయారు. వారు రసూలుల్లా సల్లల్లా వసల్లం గారి భవిష్యవాణిని పూర్తి చేయడం కోసం యుద్ధమును విడిచిపెట్టి వెళ్ళుచుండగా హజరత్ అలీ సైన్యంలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యుడు వారిని వెంబడించి చురకత్తితో హతమార్చెను. ఫలితంగా వారు అక్కడే అమరులైనారు. ఆ సమయంలో హజరత్ అలీ తమ డేరాలోనే ఉన్నారు. తల్హాను హతమార్చిన ఆ దౌర్భాగ్యుడు బహుశా తనకు బహుమానం లభిస్తుందని భావించి పరిగెత్తుకుంటూ వచ్చి హజరత్ అలీతో, ఓ అమీరుల్ మోమినిన్, నేను మీ శత్రువును హతమార్చినాననే విషయాన్ని మీకు తెలుపుచున్నాను అని తెలిపెను. అందుకు హజరత్ అలీ, నా శత్రువు ఎవరు అని ప్రశ్నించిది. అందుకు అతడు, అమీరుల్ మోమినిన్, నేను తల్హాను హతమార్చాను అని తెలిపెను. అందుకు హజరత్ అలీ, ఓ మూర్ఖుడా, నేను కూడా నీకు, నీవు నరకంలో పడవేయబడుతువనే రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్తను అందిస్తున్నాను అని తెలిపిరి. ఎందుకనగా ఒకసారి రసూల కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ తల్హా, నీవు ఒకసారి నీవు న్యాయము మరియు ధర్మము కొరకు అనుమానమును భరించదవు, నిన్ను ఒక వ్యక్తి హతమార్చును, కానీ అల్లాహ్ అతనిని నరకంలో వేయును అని తెలిపెను. ఆ సమయంలో తల్హా అక్కడే ఉన్నారు, నేను కూడా అక్కడే ఉన్నాను. ఈ యుద్ధములో హజరత్ అలీ, హజరత్ తల్హా మరియు జుబైర్లు సైన్యాన్ని క్రమబద్ధీకరిస్తున్నప్పుడు ఒకరు మరొకరికి తారసపడ్డారు. ఆ సమయంలో హజరత్ తల్హా తన వైపు నుండి యుద్ధ కారణాలను వినిపించసాగను. ఇది ఒక అనుచరుడు తల్హాకు ఒక హదీసును గుర్తు చేసినప్పుడు వారు యుద్ధమును వీడి వెళ్ళిపోవటకు ముందు జరిగిన ఘటన. వారు కారణాలను తెలపసాగిరి. ఆ సమయంలో హజరత్ అలీ సైన్యంలో నుండి ఒకరు, ఓ మొండి చేయివాడా, నోరు మూసుకో అని అరిచెను. హజరత్ తల్హా గారి ఒక చేయి పూర్తిగా పనిచేయకుండా పోయింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి వారిని, ఓ మొండి చేయి వాడా, నోరు మూసుకో అని అన్నాడో, అప్పుడే హజరత్ తల్హా అతనితో, నన్ను ఓ మొండి చేయి వాడా, నోరు మూసుకో అంటావా, నేను ఎందుకు మొండి చేయి వాడిని అయ్యాను అసలు నీకు తెలుసునా అని ప్రశ్నించి, ఉహద్ యుద్ధంలో ముస్లిములు వెనుకడుగు వేసిన సమయంలో రసూల్ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కేవలం 12 మంది మాత్రమే ఉన్నాము, 3000 మందితో కూడిన శత్రువు సైన్యం మమ్మలను చుట్టుముట్టింది, శత్రువు నలువైపుల నుండి ఒకవేళ వీరు మరణించినచో ఎలాంటి సమస్య ఉండదని భావించి రసూల్ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంపై వరుసగా బాణాలు విసరడం ప్రారంభించారు. ఆ సమయంలో శత్రువుల ప్రతి సైనికుడు తన విల్లుతో ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ముఖముపై బాణాలు విసరసాగారు. అప్పుడు నేను నా చేతిని రసూల్ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముఖమునకు అడ్డుగా పెట్టాను. అలా శత్రువుల ప్రతి బాణాన్ని చేతిలోనే అడ్డుకున్నాను. అందుకే నా చేయి పనికి రాకుండా పోయింది. నేను మొండి చేయవాడినయ్యాను, అయినా కూడా నేను నా చేతిని రసూల్ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ముఖము ముందు నుండి జరపలేదు. జమల్ యుద్ధమును గూర్చి మరొక చోట తెలుపుచూ హజరత్ ముస్లిం మౌద్ ఇలా తెలిపినారు. ఎవరో ఒకరు, ఆ మొండి చేయి గలవాడా, మృతి చెందేనని అనగా మరొక అనుచరుడు ఆ మాటను విని, దుర్మార్గుడా, వారెందుకు మొండి చేయి వారైనారో నీకు తెలుసా? ఉహద్ యుద్ధంలో ఒక పొరపాటు వలన అనుచరుల సైన్యం మైదానం నుండి వెనుకకు జరిగినప్పుడు రసూలే కరీం వద్ద కేవలం కొంతమంది అనుచరులే ఉన్నారని తెలుసుకున్న శత్రువులు సుమారుగా 3000 మందితో కూడిన సైన్యంతో హుజూర్ను మరియు కొంతమంది అనుచరులను చుట్టుముట్టింది. ఆపై రసూలే కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముఖమును బాణాలతో చిల్లులు చిల్లులు చేయాలని భావించి 100 మంది విల్లుకారులు తమ విల్లులను ఎక్కుపెట్టి హుజూర్ గారి ముఖమునకు గురిపెట్టారు. ఆ సమయములో రసూలే కరీం సల్లల్లాహు అలైహి వసల్లం శుభప్రదమైన ముఖమును కాపాడుటకు కొరకు తమను తాము అర్పించుకున్న వ్యక్తి ఈ తల్హానే. తల్హా తన చేతిని రసూలే కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముఖమునకు అడ్డుగా పెట్టారు. ఫలితముగా ప్రతి బాణము హుజూర్ గారి ముఖమునకు బదులు తల్హా చేతికి గుచ్చుకునేది. అలా బాణాలు గుచ్చుకుంటూ పోయాయి. ఫలితముగా వారి చేయి గాయాలతో నిండిపోయింది. ఆ చెయ్యి అలా పనికి రాకుండా పోయింది అని తెలిపెను.
ఆపై నీవు ఎవరినైతే మొండి చేయవాడా అని అన్నావో ఆ చెయ్యెంతో శుభప్రదమైన అనుగ్రహం. అలాంటి అనుగ్రహ అవకాశం కొరకు మేము ఎదురు చూసేవారము. రబియా బిన్ హరామిలా ఉల్లేఖించారు, నేను హజరత్ అలీ వద్ద కూర్చొని ఉండగానే ఇమ్రాన్ బిన్ తలహా గారు వచ్చారు. వారు హజరత్ అలీకి సలాంలు తెలిపినారు. అందుకు హజరత్ అలీ స్వాగతం, ఇమ్రాన్ బిన్ తలహా స్వాగతం అని పలికారు. ఇమ్రాన్ బిన్ తలహా గారు, ఓ అమీరుల్ మోమినీన్, మీరు నాకు స్వాగతం పలుకుతున్నారు, కానీ మీరు నా తండ్రిని హతమార్చారు, ఆపై ఆ నగదును తీసుకున్నారు కదా అని విన్నవించుకోగా హజరత్ అలీ ఇలా సమాధానమునిచ్చారు, నీ ధనము బైతుల్ మాల్లో వేరుగా దాచబడింది, ఉదయం వచ్చి దానిని తీసుకొనుము. మరొక కథనములో ఈ విధముగా గలదు. హజరత్ అలీ ఇలా సమాధానమునిచ్చారు, ప్రజలు ఆ నగదును తీసుకోకూడదని నేనే ఆ నగదును తీసుకొని దాచిపెట్టాను. ఇక నేను నీ తండ్రిని హతమార్చి తినని నీవు చేసిన ఆరోపణకు సమాధానమేమనగా, నేను నీ తండ్రి అల్లాహతాలా తెలిపినట్లు వనజానా మాఫీ సుదూరిహి మిన్ గిల్లిన్ ఇఖ్వానన్ అలా సురురి ముతకాబిలీన్, అనగా మేము వారి హృదయాలలో ఉన్నటువంటి అసూయను దూరం చేయుదుము, వారు సోదరులుగా సింహాసనాలపై ఎదురెదురుగా కూర్చుంటారుకు చెందిన వారిలో చేర్చబడతామని ఆశిస్తున్నాను. మొహమ్మద్ అన్సారీ వారి తండ్రిని ఆధారం చేసుకుని ఈ విధముగా ఉల్లేఖించారు. జమల్ యుద్ధం రోజున ఒక వ్యక్తి హజరత్ అలీ వద్దకు వచ్చి తలహాను హతమార్చిన హంతకుడికి లోనికి వచ్చుటకు అనుమతించగలరని కోరుకొనిరి. కథకుడు ఇలా తెలిపెను, ఆ హంతకుడికి నరకపు వార్తను వినిపించుము అని హజరత్ అలీ సమాధానం ఇవ్వగా నేను విన్నాను. హజరత్ తలహా అమరుడైనప్పుడు హజరత్ అలీ వారిని మృతులలో చూసినప్పుడు తమ ముఖముతో హజరత్ తలహా గారి ముఖముపై ఉన్నటువంటి మట్టిని తూడ్చారు. ఆపై ఇట్లనిరి, ఓ అబూ ముహమ్మద్, ఆకాశ నక్షత్రాల క్రింద నిన్ను ఇలా మట్టిలో పడి ఉండటాన్ని నేను చూడలేకపోతున్నాను. మరలి ఇట్లనిరి, అల్లా సన్నిధిలో నేను నా బాధను లోపాలను గూర్చి ఫిర్యాదు చేసుకుంటాను. హజరత్ అలీ ఇలా అన్నారు, నేను దేవుని ఆస్థానములో నా లోపాలను బాధలను విన్నవించుకుంటున్నాను. ఆ తర్వాత హజరత్ తలహాను కరుణించాలని దువా చేశారు. ఆపై ఇలా అన్నారు, నేను 20 సంవత్సరాల క్రితమే మృతి చెంది ఉన్నచో ఎంత బాగుండేది. హజరత్ అలీ మరియు వారి అనుచరులు చాలా రోదించారు. హజరత్ అలీ ఒకసారి ఒక వ్యక్తి ఈ పంక్తిని చదువుతుండగా విని, ఫతన్ కాన యుద్నీహిల్ గినా మిన్ సదీహి ఇజా మాహువ ఇస్తగ్నా వయుబిదుహుల్ ఫక్ర్, అనగా అతడు సంపదలు సౌఖ్యలు గల స్థితిలో తన మిత్రులతో కలిసి మెలిసి ఉన్నటువంటి నవ యువకుడు, కానీ సహాయ స్థితిలో వారి నుండి దూరంగా ఉండేవాడు. ఈ పంక్తిని విని హజరత్ అలీ ఈ పంక్తికి అబూ ముహమ్మద్ తల్హా బిన్ ఉబేదుల్లా అని తెలిపిరి. అల్లాహ్ వారిని కరుంచుగాక. ఇక్కడితో వారి ప్రస్తావన ముగిసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఒక ఉపదేశాన్ని మీకు చదివి వినిపించదను. ఒక సమయంలో వారు ముఫ్తీ గారికి ఇలా తెలిపారు, గృహాలను కాంతివంతముగా అలంకరించుకొనుము. ప్లేగ్ వ్యాధి వ్యాపిస్తున్న సమయంలో తెలిపిన విషయం ఇది. గృహాలను శుభ్రముగా ఉంచుకోగలరు, దుస్తువులను కూడా శుభ్రముగా ఉంచుకోగలరు. మరల హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇట్లు తెలిపిరి, నేటి రోజులు చాలా భయంకరముగా ఉన్నవి, గాలి కూడా విషపూరితముగా ఉన్నది, కావున శుభ్రతను పాటించుట కూడా సున్నత్ అనబడుతుంది. పవిత్ర ఖురాన్లో వసియాబక ఫతహిర్ వర్రుజిజ ఫహజుర్ అని పేర్కొనడం జరిగింది. మరొక సందర్భములో ఈ విధముగా తెలిపారు, ఎవరి నగరాలలో ఎవరి గ్రామాలలో ప్లేగ్ వ్యాధి విపరీతంగా విస్తరించి ఉన్నదో వారు తమ ప్రాంతాలను వీడి ఇతర ప్రాంతాలకు వెళ్ళకూడదు. తమ గృహాలను శుభ్రముగా ఉంచుకోండి, వాటిని వేడిగా ఉంచండి, ముందు జాగ్రత్త చర్యలను తప్పకుండా పాటించవలను. అన్నిటిని మించి నిజమైన ప్రాయశ్చిత్తం చేయండి. స్వచ్ఛమైన మార్పుతో దేవునితో సంధి చేసుకోండి. రాత్రి వేళలో మేల్కొని తహజ్జుద్లో దువాలు చేయండి. మరల వారిట్లనిరి, మీరు స్వచ్ఛమైన మార్పును అలవర్చుకున్నప్పుడే అది మిమ్మలను దేవుని శిక్ష నుండి కాపాడుతుంది. అల్లా తాలా అహ్మదీయులందరికీ ఈ రోజులలో అధికముగా దువాలు చేయు భాగ్యమును కల్పించుగాక. దువాలు చేయుగాక. ప్రభుత్వ సూచనలను పాటిస్తూ తమ గృహాలను శుభ్రముగా ఉంచుకొందురుగాక. ఇండ్లను కడుక్కోవాలి, డెటాయిల్ వంటి వాటిని ఇంట్లో చల్లుకోవాలి. అల్లా తాలా అందరిని కరుణించుగాక, అనుగ్రహించుగాక. మొత్తానికి ఈ రోజులలో ప్రత్యేకంగా దువాలు చేయవలను. అల్లా తాలా అందరికీ అవకాశం కల్పించుగాక.
الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل واللسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.